ఆఫ్ఘన్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. యుఎస్, నాటో దళాలు వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశం మొత్తం రావణ కాస్టల్లా రగులుతోంది. ప్రావిన్స్లపై పట్టు కోసం ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్ మూకల మధ్య పోరుతో దేశంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఆఫ్ఘన్ భూభాగాలను మెరుపు వేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్నారు తాలిబన్లు. ఇప్పటికే ఈశాన్య ప్రాంతమంతా వారి అధీనంలోకి వెళ్ళింది. దేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు తుపాకులు, రాకెట్లతో విరుచుకుపడుతున్నారు. తాలిబన్లు సైనికుల మధ్య భీకర పోరులో ఇప్పటికే 1000 మందికి పైగా పౌరులు చనిపోయారు. రాజధాని కాబూల్ను నెల రోజుల్లో తాలిబాన్లు చుట్టుముట్టే అవకాశం ఉందని, 3 నెలల్లో దానిని కైవసం చేసుకుంటారని అమెరికా నిఘా విభాగం పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో రోజురోజుకీ పరిస్థితులు క్షీణిస్తున్నాయి. తాలిబన్లు దేశంపై తమ పట్టుని పెంచుకుంటున్నారు. ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్ల మధ్య ఘర్షణలతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే 65% భూభాగం తాలిబన్ల కైవసమైంది. తాజాగా బదక్షాన్, బగ్లూన్, ఫరా ప్రావిన్సుల రాజధానుల్ని, ఉత్తర ప్రాంతంలో కీలకమైన కుందుజ్ విమానాశ్రయాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ బలగాలు తాలిబన్లకు లొంగిపోతున్నాయి. తాలిబన్లు కాందహార్ సెంట్రల్ జైలును ఆక్రమించారు. ప్రస్తుతం మజారే షరీఫ్ దిశగా కదులుతున్నారు. ఈ నగరం కూడా కైవసమైతే ఇక మిగిలేది దేశ రాజధాని కాబూలే. 90 రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని యుఎస్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. ఆఫ్ఘన్ సేనలు ధీటుగా తిప్పికొడితే అప్పుడు ఉగ్రవాదుల వేగాన్ని అడ్డుకోవచ్చని యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఉగ్రపోరులో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్ఘన్ దళ సభ్యుల మృతదేహాలు కాందహార్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నాయి. గాయపడ్డ తాలిబన్ ఫైటర్లు కూడా చికిత్స కోసం ఆ నగరానికి వెళ్తున్నారు. కాందహార్లో ఫైటింగ్ భీకరంగా ఉందని, నిత్యం రాకెట్ల దాడి జరుగుతున్నట్లు చెబుతున్నారు. సాధారణ పౌరుల్ని ఏమీ అనడం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి చిన్నపిల్లల ఏజెన్సీ యునిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత 3 రోజుల్లోనే అన్యం పుణ్యం తెలియని 27 మంది చిన్నారులు ఆఫ్ఘన్ సైన్యానికి, తాలిబన్లకి మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా వెల్లడించింది. గత 4 రోజుల్లో 1000 మంది సాధారణ పౌరులు మరణించారు. 20 ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ తర్వాత అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు రెచ్చిపోతూ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఒక్కో ప్రావిన్స్ని ఆక్రమించుకుంటూ వస్తున్న తాలిబన్లు మజర్ ఏ షరీఫ్ నగరం వైపు దూసుకురావడంతో అక్కడి భారతీయుల్ని కేంద్రం వెనక్కి రప్పించింది. మజర్ ఏ షరీఫ్లో దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అందులో పనిచేసే దౌత్య అధికారులు, ఇతర భద్రతా సిబ్బందిని హుటాహుటిన ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఆఫ్ఘన్లో హింస ఇంకా కొనసాగితే విమాన సర్వీసుల్ని రద్దు చేస్తామని, ఈలోగా భారతీయులందరూ వెనక్కి రావాలని సూచించింది. కాబుల్లోని భారత రాయబార కార్యాలయం ఆఫ్ఘన్లో ఇండియన్ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల్ని ప్రాజెక్టుల నుంచి తప్పించి విమాన సర్వీసులు రద్దయ్యేలోపు భారత్కు పంపించాలని సలహా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న డేటా ప్రకారం ప్రస్తుతం ఆఫ్ఘన్లో 1500 మంది వరకు భారతీయులున్నారు. ఆఫ్ఘన్లో 100,000 మంది తాలిబన్ ఖైదీలున్న కాందహార్ సెంట్రల్ జైలు చుట్టూ ఇటీవల చక్కర్లు కొట్టి వారిని విడిపించారు. 2008, 2011 సంవత్సరాల్లో కూడా ఆ జైలుపై ఇలాంటి దాడులే చేసి ఖైదీలను విడిచిపెట్టేశారు. అమెరికా, నాటో సేనలు ఈ నెలాఖరుకు పూర్తిగా వైదొలగనున్న నేపథ్యంలో ఆఫ్ఘన్ క్రమంగా మళ్లీ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. అధ్యక్షుడు అష్రాఫ్ గనీ హుటాహుటిన మజారే షరీఫ్ చేరుకున్నారు. అక్కడ ఒకప్పటి సైనిక నేత, మాజీ మంత్రి అబ్దుల్ రషీద్ దోస్తుంతో మంతనాలు జరిపారు. 2001లో తాలిబన్లను దోస్తుం, ఆయన సహచర సైనిక నేతలు ఊచకోత కోశారు. మరోసారి తాలిబన్లను అడ్డుకోవడానికి నడుం కట్టాలని ఘనీ వారిని కోరుతున్నారు. సైన్యం వరుస పరాజయాల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ వలీ అహ్మద్ జాయ్ను తొలగించి ఆయన స్థానంలో జనరల్ హిబతుల్లా అలీ జాయ్ను నియమించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఆఫ్ఘన్ ప్రజల్ని ఆదుకోవాలని, సైన్యాన్ని ఉపసంహరించుకోవద్దని అందరూ కోరుతున్నా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా మాతృభూమి కోసం ఆఫ్ఘన్ ప్రజలే పోరాడాలని, ఆ దేశ నేతలంతా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ సైన్యం అండతో తాలిబన్లు దేశంలోని 400 జిల్లాల్లో 230 జిల్లాలను చేజెక్కించుకున్నారు. అయితే ప్రభుత్వం చేతుల్లో ప్రస్తుతం ఉన్నది 65 జిల్లాలేనని వార్తలొస్తున్నాయి. ఆఫ్ఘన్ ప్రజల్ని ఆదుకోవాలని ప్రపంచ దేశాల నేతలకు ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. పిల్లలు, మహిళలు సహా రోజూ 1000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. 1000 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి.
తమను అరాచకంలో వదిలిపెట్టిపోవద్దని రషీద్ అభ్యర్థించారు. కుందూజ్ ఎయిర్పోర్ట్లోని సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. కీలక దేశ కస్టమ్స్ ఆదాయ మార్గాల్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్థిక మంత్రి ఖలీద్ పయేందా పదవికి రాజీనామా చేశారు. ఆయన దేశం వదిలి పారిపోయారని ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ రఫీ తవే చెప్పారు. ఆఫ్ఘాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు మొండి పట్టుదల వేయడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ బలగాలని అక్కడ కొనసాగించేది లేదని కొండబద్దలు కొట్టారు. ఇప్పటికే ఆఫ్ఘాన్లో 20 ఏళ్ల కాలంలో దాదాపు 74 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, 3 లక్షల మంది ఆఫ్ఘాన్ సైనికులకు శిక్షణ ఇచ్చామని బైడెన్ చెబుతున్నారు. ఇకపై ఆఫ్ఘాన్ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందేనని బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 1 మే అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్ర దాడులు తీవ్రమయ్యాయి.